ఎంటర్టైన్మెంట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఛానల్ జులై సాయి నా తేజ్ మరియు పవన్ కళ్యాణ్ నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి బ్రో మూవీ వినోదయ సత్యం అనే తమిళ్ మూవీ రీమేక్ ఈ మూవీలో సాయిధరం తేజ్ క్యారెక్టర్ పేరు మార్క్ ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కి హీరోయిన్ గా శర్మ నటిస్తుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మూవీ స్టార్ట్ అయిన ట్వంటీ మినిట్స్ కి ఉంటుంది ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని ఒక మంచి వింటేజ్ లుక్ లో చూడొచ్చు ఈ మూవీలో ఒక స్పెషల్ అపియరెన్స్ లో బ్రహ్మానందం గారు కూడా నటించారు ఈ మూవీకి ఎంతో మంచి మ్యూజిక్ ని అందించారు ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ స్టార్ట్ అవ్వబోయే ముందర సాయి తేజ్కి తేజ్ కి ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల సాయిధరం తేజ్ పన్నెండు రోజులు కోమాలో ఉన్నారు కోమా నుంచి బయటకొచ్చాక కొన్నాళ్ల పాటు సాయిధరమ్ తేజ్ కి స్పష్టంగా మాట్లాడడానికి అవ్వేది కాదు దాని వల్ల స్పీచ్ థెరపీస్ కూడా తీసుకున్నారు తను రికవరీ అయ్యాక ఈ మూవీ షూట్ ని ప్రారంభించారు ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఈ మూవీకి మాటలు మరియు డైలాగ్స్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు ఈ మూవీలో జరిగే కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ అండ్ ట్విస్ట్స్ ఏంటంటే సాయిధరం తేజ్ యాక్సిడెంట్ లో చనిపోయి మళ్లీ బ్రతుకుతారు తొంభై రోజులు మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది ఆ తొంభై రోజుల్లో తనకున్న బాధ్యతలన్నీ తీర్చాల్సి ఉంటుంది కానీ తన అనుకున్న దానికంటే అన్ని విభిన్నంగా జరుగుతూ ఉంటాయి కేతిక శర్మ ఇంకొకడిని పెళ్లి చేసుకుంటుంది తన చెల్లెలు ఆల్రెడీ ఇంకొకడిని లవ్ చేస్తూ ఉంటుంది ఆ విషయం తెలియని హీరో ఒక సంబంధం తెచ్చి ఫూల్ అవుతాడు అలాగే తనకి రావాల్సిన ప్రమోషన్ ఇంకొకరికి వెళ్లిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కృంగిపోకుండా ఎలా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ మోటివేట్ చేస్తూ ఉంటారు చివరికి సాయిధర తేజ్కి పవన్ కళ్యాణ్ వల్ల టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అని తెలుస్తుంది ఓవరాల్గా బ్రో మూవీ స్టోరీ ఏంటంటే ఒక మనిషి చనిపోతాడు కానీ అతను బ్రతకడానికి టైం అతనికి రెండో అవకాశం ఇస్తుంది ఆ రెండో అవకాశంలో ఆ మనిషి జీవితం గురించి ఏం తెలుసుకుంటాడో అనేదే ఈ మూవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్